నాకు విచిత్రం ఏంటంటే మహాభారతంలో ధర్మరాజుని మీరు చదివిన వాళ్ళు చాలా మంది తెలుసు యక్ష ప్రశ్నలు అని ఉంటాయి ఆ యక్ష ప్రశ్నల్లో ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్తుంటాడు అన్నమాట ఒక ప్రశ్న ఏంటంటే ధర్మరాజా నీ జీవితంలో నువ్వు చూసినటువంటి వాటిలో అత్యంత విచిత్రంగా అత్యంత సంక్లిష్టంగా కనబడినటువంటిది ఏమిటి అని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు మనం అందరం చచ్చిపోతామని అందరికీ తెలుసు రోజు చావు చూస్తూనే ఉంటాం ఒకడు మర్డర్ అయిపోతాడు ఒకడు యాక్సిడెంట్ అయిపోతాడు ఒకడు కరోనా అయిపోతాడు రోజు చూస్తూనే ఉంటాం కానీ మన వరకు మనకి మృత్యు అప్పుడే రాదనేటువంటి ఒక ధీమా మన మృత్యు గురించి మనం ఆలోచించాం అదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ లోకంలో అని ధర్మరాజు యక్ష ప్రశ్న ఇది స్వామి వివేకానంద అమెరికా స్పీచ్లో చెప్తే పెద్ద అప్లాస్ వచ్చింది ఇది మా బ్యాక్గ్రౌండ్ అంటే కరెక్ట్ అది ప్రపంచంలో ఎక్కడైనా ఇది కరెక్ట్ ఇండియాలో ఒక చోటే కాదు నాకు దాన్ని చూస్తే కంపేర్ చేస్తే అనిపిస్తుంది నన్ను కానీ యక్షుడు ప్రశ్నించాడనుకో ఏమిటయ్యా నీకు విచిత్రంగా కనిపించిందని ఈ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ వాడైనా ఇంకా ఎల్లకాలం నాదే అధికారం అనుకుంటాడు తప్ప ఎంతమంది అధికారాలు పోయాయి ఎంతమంది కూలిపోయారు ఎన్ని ప్రభుత్వాలు పడిపోయాయి ఎంతమంది దెబ్బతినేశారన్నది మన కళ్ళ ముందే జరుగుతున్నా మన వరకు ఏం జరగదు మనం 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకున్నంతకాలం మనమే పరిపాలిస్తాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆలోచన చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు కానీ నేను మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను పివి నరసింహరావుకి వచ్చిన సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా రాలా అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు వచ్చాయి సంవత్సరం కూడా ముఖ్యమంత్రిగా ఉండలేకపోయాడు తర్వాత మళ్ళీ రికార్డు ఎన్టీ రామారావు 94లో ఎన్టీ రామారావుకి ఎన్ని సీట్లు మొత్తం అపోజిషన్ హోదా లేకుండా పోయింది అన్ని సీట్లు ఎన్టీ రామారావుకి వచ్చాయి ఆయన కూడా సంవత్సరం పూర్తిగా పరిపాలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు సృష్టించాడు ఈ రికార్డుని నిలబెట్టుకోవాలనుకుంటే ఏ లైన్లో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయండి ఇది నిలబడిపోయిందండి ఇంకేంటి ఇది ఎవడో మనకి వేసిన వాళ్ళ మనతోటే ఉంటాడు ఎక్కడ పోతాడండి అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ధర్మరాజు ఎలా అయితే చెప్పాడో అలాగే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అలా వచ్చేస్తుంది దాన్ని దూరంగా పెట్టగలిగిన వాడు అధికారంలో కంటిన్యూ అవ్వగలడు దాన్ని తలకెక్కించుకున్న వాడు అధికారంలో కంటిన్యూ అవ్వలేడు మీ ప్రామిస్లు ఏంటి మీ పాదయాత్ర ఏంటి మీరు ఏ ఊర్లో ఏం మాట్లాడారు అన్నీ ఒకసారి వేసుకోండి మళ్ళీ క్యాసెట్ వేసుకుని చూడండి పోలవరం అనేది మీ మెయిన్ ఇష్యూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది దానికన్నా మెయిన్ ఇష్యూ ఈ రెండు ఇష్యూల మీదే మీరు ఇంత మెజార్టీ సాధించగలిగారు కారణం మీరు రాగానే వస్తాయి నవరత్నాలు నవరత్నాలంటే 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఓటింగ్ 10 రోజుల ముందు ఇంటింటికి 15,000 అందాయి మరి ఎందుకు వేయలేదు నవరత్నాలు అవన్నీ కూడా జరగాలి కానీ మెయిన్ ఇది నీకు భోజనానికి ఇబ్బంది పడుతున్నావా ఏం తింటున్నావు ఏ అన్నవాను ఆ తోటకూరని తింటే ఏమొస్తుంది నేను వచ్చిన తర్వాత నీకు రోజు పప్పు ఉండేలా చేస్తాను కోడిగుడ్డు పెడతాను అని ప్రామిస్ చేశారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రోజు ఇంత పప్పు ఇంత కోడిగుడ్డు ఇస్తాడు తినడానికి అన్నం ఉండాలిగా అన్నంలో కలుపుకోవడానికి ఇవ్వాలి ఇది మేము అన్న ప్రకారం అదిగో కోడిగుడ్డు ఇచ్చాం అదిగో పప్పు ఇచ్చాం గ్లాసులు పాలు ఇచ్చాం ఆడి తినడానికి అన్నం కొనుక్కోవడానికి డబ్బులు సంపాదించే అవకాశాలు లేకుండా పోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు ఈవేళ ఎవరో ఫోటో తీసి పెట్టారు మీకు కూడా వచ్చి ఉంటుంది మన బ్రిడ్జి మీద థర్డ్ బ్రిడ్జి మీద ఒక టిప్పర్ థర్డ్ బ్రిడ్జి మీద కూరుకుపోయి చూసారా మీరు ఎవరు రాలేదా వీడు తీస్తూనే ఉన్నాడు అంటే తీస్తున్నవాడు పచ్చి పూతులు తిడుతున్నాడు అందుకని చెప్పి అందరికీ చూపించలేను తీస్తూనే ఉన్నాడు అలా అలా తప్ప తిరగబడిపోయింది పెద్ద కొయ్యి బ్రిడ్జి మీద ఇవన్నీ చిన్న చిన్న రిపేర్లు వెంట వెంటనే చేయవలసినటువంటి రిపేర్లు ఆ బ్రిడ్జి గ్యామన్ ఇండియా వాళ్ళు దేవాళ్ళ తీశారు అది బ్యాంకు వాళ్ళే రన్ చేస్తున్నారు బ్యాంకు వాళ్ళు వాళ్ళు వడ్డీ డబ్బుల కోసం వాళ్ళు రన్ చేస్తున్నారు ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వాలి అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అయినా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేయాలి ఒకవేళ స్టేట్దే అయితే అది బ్రిడ్జి నాకు కరెక్ట్గా గుర్తులేదు స్టేట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి శాంక్షన్ అయితే వరకు ఇప్పుడు ముందు గోతులు పోడ్చడానికి 20 లక్షలు కూడా అవదు తర్వాత దాన్ని పక్కా చేయడం టైం పడుతుంది ఇలాంటి వర్షాలు అవి పడుతున్నప్పుడు ఆ బ్రిడ్జి లైఫ్ పోతుంది
ముందు వెళ్ళి కంకర కొట్టడం దాని మీద మట్టి కొట్టడం అదే ఇన్ని లారీలు వెళ్తుంటే అదే అవుతుంది ఇంకా మళ్ళీ దిగుతోంది మళ్ళీ ఇంకోసారి కొట్టండి ప్రస్తుతం వర్షాలు తగ్గిన తర్వాత దాన్ని ఏం చేయాలి తారేయాలా సిమెంట్ వేయాలా ఏం చేయాలి అవన్నీ తర్వాత చేయొచ్చు యుద్ధ ప్రాతిపదిక మీద చేయవలసినటువంటి వదిలేయటం వల్ల ఇది ఎంత డ్యామేజింగ్ తీసి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా ఇంత దారుణంగా మన కళ్ళు ఎదురకుండా అలా టెప్పర్ తరగబడిపోయింది అసలు టెప్పర్ అంటే సింపుల్గా అన్లోడ్ చేస్తే బయటకు వచ్చేసాను లోడ్ టెప్పర్ అనుకుంటా అది లోపల దిగిపోయింది వాడు ధీమాగా ఎందుకంటే అది పెద్ద బ్రిడ్జి మామూలుది అయితే ఊబేమో లాగేస్తేమో అని భయపడతారు పెద్ద బ్రిడ్జి కదా అని లాగాడు ఇటు తిప్పాడు అటు తిప్పాడు ఇటు తిప్పాడు తెరబడిపోయింది ఇంచేత ఇవ్వండి ఇవన్నీ రైట్ టు ఇన్ఫర్మేషన్ మేము తెప్పించినవి నీతి ఆయోగ్ వాళ్ళు నాబార్డు వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా వస్తే అలా తీసి పక్కన మారేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఏం అవ్వక్కర్లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పెద్దేమి ఏముందిలేండి మెజార్టీ మాదే అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు అందుకని నేను కోరేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నెంబర్ వన్ పోలవరం ఈవేళ పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించండి 2014 నుంచి ఇవాళ వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి అన్నది అందులో మీరేమి చంద్రబాబు పేరు ఎత్తక్కర్లేదు ఆ గవర్నమెంట్ ఎత్తక్కర్లేదు ఏ గవర్నమెంట్లో ఏం జరిగిందో అంత క్లియర్గా చెప్పండి తర్వాత ఈ ఇరిగేషన్ మినిస్టర్ ఆ ఇరిగేషన్ మినిస్టర్ 2017 బయట పెట్టుకుంటున్నారు అది నా దగ్గర ఉంది మీరు బయట పెట్టలేకపోతే నేను చెప్పండి నేను మీకు పంపిస్తాను మీడియా మీరు ఎవరెవరు కావాలో ఈమెయిల్ ఐడీలు బాధ్యత ఇవ్వండి మీకు పంపిస్తాను అది మన దగ్గర ఎప్పుడో ఉంది ఎప్పుడో చూపించాను మీకు అందులో క్లియర్గా ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి ఇచ్చాము 214 రేట్లు 2014 రేట్ల నుంచి ఒక పైసా ఇవ్వము అది కూడా ఇరిగేషన్ కాంపోనెంటే అని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఇంకొకటి నేను వేసినటువంటి ఏదైతే కోర్టులో ఇంప్లీడింగ్ పిటిషన్ వేసానో కనీసం ఆ పిటిషన్కి మీరు ఒక రిప్లై తయారు చేసి వేయించండి తప్పేం లేదు అది మీకు గవర్నమెంట్కి ఫేవరబుల్గా వేసింది ఈ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అని వేసింది దాంట్లో అవును అని ఏది ఉంటే అదే రాయండి ఏదైతే అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల వల్ల పోతుందనుకోండి అది కూడా రాయండి కాంగ్రెస్ వాళ్ళు ఈ తప్పు చేశారు అని పోలవరం వరకు ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు కరెక్టే చేశారు తర్వాత వచ్చిన మోడీ గారు గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడం రైటే చేసింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను అసలు పదవీ స్వీకారమే చేయను మీరు చేయకపోతే అని చెప్పానన్నాడు అది చెప్పుంటే అది కూడా కరెక్ట్ అయ్యి ఉంటుంది మీరు చెప్పవలసింది ఇప్పుడు ఏవి కరెక్ట్ ఏవి కాదు అన్నది రికార్డ్ చూసి చెప్పాలి అసలు క్యాబినెట్లో స్టేట్ వర్క్ మనం తీసుకుందామని ఎప్పుడైనా డిస్కషన్ కానీ డిబేట్ కానీ జరిగిందా చంద్రబాబు నాయుడు టైంలో క్యాబినెట్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి ఇప్పుడు తీసి చూడండి ఈ వర్క్ కేంద్రం నుంచి మనం తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో దాని మీద ఏమన్నా ఒక తీర్మానం చేశారా చర్చించారా చర్చించి తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటూ సరదాగా ఏదో తీసేసుకున్నారా ఎందుకంటే లెటర్ లేదు పోనీ క్యాబినెట్ తీర్మానం పంపామండి లెటర్ రాయక్కర్లేదు తీర్మానం పంపామంటే చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు పలానా డేట్ చూసుకోవాయా క్యాబినెట్ తీర్మానం ఉంటుంది అని ఆయన చెప్పడం లేకపోతే ఆయన స్పోక్స్ మెన్ ఎవడో ఒకటి చెప్పొచ్చు ఇప్పటివరకు మనం అనేక సార్లు అడిగాం కానీ ఎప్పుడు చెప్పలే